తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ పోలీసులు డ్రగ్స్ రాకెట్ ను గుట్టు రట్టు చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగి ఫిట్స్ పరిధిలోని ఓ ఫ్లాట్ లో దాడి చేసి ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి 199 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్ విలువ 35 లక్షలు ఉంటుందని తెలిపారు. అరెస్ట్ చేసిన వారిలో 2 నైజీరియాలో ఉంటే మరో 3 తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నట్లు రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. పరారీలో ఉన్న కీలక నిందితుడైన డివైన్ ఎబుక, సుజి సహా ఫ్లాంకిన్ ఉచన్నను పట్టుకునే చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. అజీజ్ నోహిం, అనౌహా బెస్లింగ్ అనే మహిళను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ బండ్లగూడ జాగీర్కు చెందిన మహమ్మద్ మహబూబ్ షెరీఫ్, విశాఖకు చెందిన అల్లం సత్యవెంకట గౌతమ్, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురానికి చెందిన సానబోయిన వరుణ్ కుమార్ అరెస్ట్ అయిన వారిలో ఉన్నారు. ఈ 5 కలిసి డ్రగ్స్ పంపిణీ చేసే క్రమంలో పోలీసులు పట్టుకున్నారు. 13 వినియోగదారులను గుర్తించి 6 డ్రగ్స్ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. వినియోగదారులుగా గుర్తించిన అంకిత్ రెడ్డి, ప్రసాద్, అమన్ ప్రీత్ సింగ్, మధుసూదన్, నిఖిల్ ధావన్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ 5 కలిసి ఈ డ్రగ్ కొకైన్ 199 గ్రామ్స్ కొకైన్ తీసుకుని వచ్చి డిస్ట్రిబ్యూషన్కి వెళ్లాల్సిన ఆ ప్రాసెస్లో వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఈ అరెస్ట్ అప్స్టాండింగ్ ఉన్న ఈ డివైన్ ఎబుకా సుజీ ఎవరైతే నైజీరియన్ ఉన్నాడో అతన్ని కానీ ఫ్రాంక్లిన్ ఉచెన్న కాలేషి అంటారు ఇక్కడ మన దగ్గర ఇతన్ని, కాబట్టి ఇతను వీళ్ళిద్దరు కూడా అప్స్టాండింగ్ ఉన్నారు. వీళ్ళని ఎవరైనా సరే ఈ మీడియా మిత్రుల ద్వారా ప్రజల్లోకి వెళ్తే ఆ ప్రొఫైల్ మొత్తం కూడా వీళ్ళల్లో ఎవరైనా సరే సమాచారం ఇస్తే తెలంగాణ స్టేట్ యాంటీ నార్కోటిక్ బ్యూరో 2 లక్షల రూపాయల రివార్డు ప్రకటించింది. టిఎస్ ల్యాబ్ నెంబర్కి లేదా పోలీస్ నెంబర్స్కి ఏ నెంబర్కైనా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాము. అమన్ప్రీత్ సింగ్ కానీ ఇంకా ఎనీ కన్జ్యూమర్స్ వేరే వాళ్ళు ఎవరైతే 5 ఉన్నారో వీళ్ళవి ఇంకా ఇంట్రాగేషన్ రిపోర్ట్ కంప్లీట్ కాలేదు కదా. కన్స్యూమర్ గానే ఇప్పుడు వరకు ఎస్టాబ్లిష్ ఉన్నది. కన్స్యూమర్ గానీ అతను కనుక ఫెడరల్ అయి ఉంటే ఈ పైన ఫైల్ లోకి యాడ్ అయి ఉండేవారు. ఎవరైనా ఎనీ కన్స్యూమర్ వీళ్ళు యాడ్ ఇంకొకళ్ళు కమితే అతను ఫెడరల్ గానే ట్రీట్ చేస్తాం కదా.